గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి. ఆల్వేస్ ఎన్కేఎస్ అండి. నా పేరు శేఖర్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్, న్యూ యూట్యూబ్ ఛానల్ ఎన్కేఎస్ ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్ తెలుగు. సో ఈ ఛానల్ ద్వారా ఎవ్రీడే మీకు ఇండెక్స్ మీద అలాగే స్టాక్స్ మీద రెగ్యులర్గా మనం ప్రీవియస్ మన ఛానల్లో ఉన్న ఎన్కేఎస్ ట్రేడింగ్ ట్రిక్స్ ఛానల్లో ఉన్న ఏదైతే ప్రతిరోజు మనం చేసుకుంటున్నామో అదే వీడియోస్ మనం ఈ న్యూ ఛానల్లో రెగ్యులర్గా అప్డేట్ చేస్తూ ఉంటామన్నమాట. సో దట్ ఎవరైనా కొత్త వాళ్ళు ఈ వీడియో చూస్తున్నట్లయితే ప్రీవియస్ నా యూట్యూబ్ ఛానల్ కూడా చెక్ చేసుకోండి. దాంట్లో 500 అబోవ్ వీడియోస్ ఉన్నాయన్నమాట. దాని పేరు ఎన్కేఎస్ ట్రేడింగ్ ట్రిక్స్ అని ఉంటుంది. మీరు ఎన్కేఎస్ ట్రేడింగ్ ట్రిక్స్ అని సెర్చ్ బాక్స్లో సెర్చ్ చేస్తే యూట్యూబ్లో మీకు ఆ డీటెయిల్స్ వస్తాయన్నమాట. ఇది మన న్యూ ఛానల్. సో రేపటి వీక్లీ ఎక్స్పైరీ స్పెషల్ అనాలిసిస్ మనం చేసుకోబోతున్నాము. దీంట్లో మనకి బ్రేక్అవుట్ రావడానికి అవకాశం ఉందా, బ్యాంక్ నిఫ్టీలోనే పాయింట్స్ క్లియర్గా మనం తెలుసుకోబోతున్నాం. అలాగే మీకు నచ్చిన 2 స్టాక్స్ రిలయన్స్ అండ్ జేఎస్డబ్ల్యూ స్టీల్లో కూడా అనాలిసిస్ చేసుకోబోతున్నాము. ఇంకొక విషయం ఏంటంటే దీంట్లో ఈరోజు ఒక కొత్త స్టాక్ గురించి కూడా చెప్పబోతున్నాను. అది టొరెంట్ ఫార్మాస్యూటికల్స్ అన్నమాట. వీడియోలోని కంటెంట్లోకి వెళ్ళే ముందు ఎవరికైనా సరే ఎనీ పాయింట్ ఆఫ్ టైం ఈ వీడియో నాకు నచ్చింది అని చెప్పి అనుకుంటే జస్ట్ కింద ఒక లైక్ బటన్ ఉంటుంది, దాని మీద ప్రెస్ చేయండి. అలాగే మీకు రెగ్యులర్ అప్డేట్స్ కావాలనుకుంటే మన యూట్యూబ్ ఛానల్ ద్వారా మీరు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఒక బెల్ ఐకాన్ వస్తే దానికి కూడా ట్యాప్ చేయండి. ఆల్ నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసుకోండి. అలాగే రెగ్యులర్ వ్యూవర్స్ సపోర్ట్ చేయండి. మన యూట్యూబ్ ఛానల్ వీడియోని మీ ఫ్రెండ్స్కి, అలాగే మీ సోషల్ వెబ్సైట్స్లోకి, అలాగే మీ వాట్సాప్ గ్రూప్స్లోకి, టెలిగ్రామ్ గ్రూప్స్లోకి కూడా పోస్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మనం కంటెంట్లోకి వెళ్దాం. నిఫ్టీలో మనం నిన్న చెప్పుకున్న దాని ప్రకారము నిఫ్టీలో 18455 or 60 అని క్లియర్గా చెప్పడం జరిగింది. ఇది మన రెసిస్టెన్స్ లెవెల్ అని చూడండి. ఈరోజు హై మీరు గమనిస్తే ఇక్కడ 458 ఉంది. సో ఎంత క్లారిటీ ఉందంటే 18455 60 రెసిస్టెన్స్ లెవెల్ అన్నప్పుడు మనం క్లియర్గా మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత మార్కెట్ ఈ లెవెల్ నుంచి ప్రైస్ రిజెక్ట్ అవ్వగానే, ప్రైస్ రెడ్ కలర్లో క్లోజ్ అవ్వగానే మీరు ఇమీడియట్గా ట్రేడ్ చేసి ఉంటే కనుక మేము అదే చెప్పాను. ఈ క్యాండిల్ టచ్ అయిన తర్వాత ఆ క్యాండిల్ ఏదైతే ఉంటుందో ఆ క్యాండిల్ లో బిలో షార్ట్ సెల్ చేయండి అని చెప్పాను. షార్ట్ సెల్ చేసిన వాళ్ళందరికీ ప్రాఫిట్లు గెయిన్ చేస్తుంటారు. ప్రాఫిట్లు గెయిన్ చేస్తుంటే డెఫినెట్గా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నిన్నటి వీడియో ద్వారా నేను మనీ ఎర్న్ చేశానని చెప్పి తప్పకుండా మీరు అందరూ కూడా కామెంట్ చేయాల్సిందే. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఈరోజు ఏ విధంగా మార్కెట్ యొక్క మూమెంట్ ఏ విధంగా ఉంటుందో మనం అబ్జర్వ్ చేద్దాం. మార్కెట్ ఓపెన్ అయింది, పెద్ద క్యాండిల్తో ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత ఆ క్యాండిల్ హైని బ్రేక్ చేయలేకపోయింది. సో బ్రేక్ చేసింది కానీ పైన క్లోజ్ అవ్వలేదు, రైట్? సో అలాగే లో లెవెల్లో కూడా మార్కెట్ బ్రేక్ చేసుకుని కిందకు వచ్చింది. కాబట్టి మనం రేపు ఏ విధంగా ఉంటుందనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ పాయింట్ చూస్తే ప్రతిసారి కూడా ఎక్కువ సెల్లింగ్ ప్రెషర్ కనపడింది. ఇదే సెల్లింగ్ ప్రెషరు మార్కెట్లో కన్సల్టేషన్ అయిన తర్వాత కంటిన్యూ అయింది. సో ఇప్పుడు బయ్యింగ్ లెవెల్ రావాలి అంటే మార్కెట్లో ఏం జరగాలి? బయ్యింగ్ లెవెల్ రావాలి అంటే డెఫినెట్గా మార్కెట్ ఈ 18350 లెవెల్ దాటి 30 మినిట్స్ మార్కెట్ హోల్డ్ చేయాల్సిందే. 30 మినిట్స్ మార్కెట్ హోల్డ్ చేయాలి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. రేపు ఎక్స్పైరీ కాబట్టి మనం ఏ విధంగా అటెండ్ చేయాలి, ఏ విధంగా అటెండ్ చేస్తే మనకి ప్రాఫిట్ రావడానికి అవకాశం ఉంటుందనే పాయింట్ డిస్కస్ చేసుకుంటున్నాము. అలాగే ఇది మన రెసిస్టెన్స్ లెవెల్ 18350 లెవెల్. అలాగే సపోర్ట్ లెవెల్ మార్కెట్ ఇది తీసుకుంది కాబట్టి 250 ఇదే సపోర్ట్ లెవెల్, 18250. ఈ రెండు లెవెల్ గుర్తుపెట్టుకోండి. అలాగే నిన్న చెప్పుకున్న వీడియోలో 18450 కాల్ ఆప్షను, అలాగే 400 పుట్ ఆప్షన్లు ఏం చెప్పాను, 100 అబోవ్ బై చేయాలి. 100 ఏ క్యాండిల్ అయితే బ్రేక్ చేస్తుందో ఆ క్యాండిల్ మీద బై చేయాలి, లోని స్టాప్ లాస్ పెట్టుకోవాలని చెప్పినాం. ఆ క్యాండిల్ యొక్క హై మీరు గమనించండి, ఎవరైనా చూసారా లేదో 120+ ఉందన్నమాట, అంటే 126 సంథింగ్. సో మనం ఆల్రెడీ చెప్పాము, బ్రేక్ చేసిన తర్వాత 20 పాయింట్స్ మార్కెట్ పైకి వెళ్తుంది, ఆ పై నుంచి మీరు బై చేయండి అని చెప్పాము. ఇది ఆల్మోస్ట్ ఇక్కడి నుంచి 70 పాయింట్స్ నియర్లీ మార్కెట్లో వెళ్ళింది. ఎందుకు వెళ్ళింది అంటే ఇంకా ఎక్కువ వెళ్ళాలి, కానీ ఎందుకు అంత తక్కువ వెళ్ళింది అంటే ప్రైస్ అనేది పెరుగుతున్నా కూడా ఆప్షన్ ప్రీమియమ్స్ హెవీగా ఉన్నాయి, విక్స్ కూడా సపోర్ట్ చేయట్లేదు, కాబట్టి ఎక్కువ మూమెంటం అనేది జరగలేదు మార్కెట్లో హై వాలటాలిటీతో. ఓకే, 250 350 జస్ట్ రెండింటి మధ్యన మార్కెట్ ఉండొచ్చు. మీకు ఇక్కడ 250 లెవెల్ సపోర్టు, ఇది రెసిస్టెన్స్. ఈ రెండింటి మధ్యన మార్కెట్ ప్రాబబిలిటీ, మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత రేపు ఈ రెండింటి మధ్యన అంటే ఇక్కడ ప్రైస్ ఇక్కడ ఫ్లాట్ ఓపెన్ అయినా గ్యాప్ అప్ ఓపెన్ అయినా ఈ లెవెల్కి వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ అవడానికి ఉంటుంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే మనకి కంప్లీట్గా ప్రైస్ అనేది ఒక సింగిల్ డైరెక్షన్లోకి వచ్చింది కాబట్టి అంటే వాలటాలిటీ అవుతుంది, బట్ ఓవరాల్గా సింగిల్ డైరెక్షన్ ఉంది కాబట్టి ప్రాబబిలిటీ మార్కెట్ ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా కూడా
వెంటనే మార్కెట్ కింద పడటానికి అవకాశం లేదు. మన వీక్లీ సపోర్ట్ 18,300 అని చెప్పి మనము ఆల్రెడీ చేసుకున్న వీడియోలో ఆదివారం లాస్ట్ సండే చేసుకున్న వీడియోలో మనం చెప్పాము. సో ఈ వీడియోలో ఈ ఛానల్లో ఈ వీడియో దొరకదు ఫ్రెండ్స్, కొత్త వాళ్ళకి చెప్తున్నాను. ఎన్కేఎస్ ట్రేడింగ్ ట్రిక్స్ అని చెప్పి ఆ యూట్యూబ్ ఛానల్లో సండే రోజు చేసిన వీడియోలో ఉంటుంది అన్నమాట. ఓకే, ఈ లెవెల్ బ్రేక్ అయ్యి ఇంకా కిందకి వెళ్ళిపోతుంది అనే సినారియో మాత్రం ఇక్కడ కనపట్టలేదు అన్నమాట. ఓకే, ఎనీవే ఫ్రెండ్స్, ఈ విధమైన షార్ట్ ఫాల్ అనేది మనకి ఉపయోగమే పడుతుంది. సో 350 పైన మార్కెట్, 30 మినిట్స్ మార్కెట్ హోల్డ్ చేసింది అంటే డెఫినెట్గా మార్కెట్లో మంచి ర్యాలీ ఉంటుంది. చూడండి, ఫ్లాట్ ఓపెన్ అయ్యి గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి, ఓకే 250లో ఫ్లాట్ ఓపెన్ అయ్యి గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా, గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే లోయర్ లోస్ చూడాలి, గ్యాప్ అప్ ఓపెన్ అయితే హయ్యర్ హైస్ చూడాలి. హయ్యర్ హైస్ పైనుంచి మార్కెట్ పైకి, లోయర్ లోంచి మార్కెట్ కిందకి ప్రాబబిలిటీ. బట్ ఈ రెండింటి మధ్యనే మార్కెట్ ఉండడానికి అవకాశం ఉంది. రేపు మార్నింగ్ 11:30 వరకు కూడా ఈ 100 పాయింట్స్ మధ్యలోనే మార్కెట్ ట్రావెల్ చేయడానికి అవకాశం ఉంది. యాజ్ పర్ గ్లోబల్ క్లూస్ బాగా నెగిటివ్ ఉంటే హెవీ గ్యాప్ డౌన్ అవడానికి అవకాశం ఉంది. కానీ బట్ ఏ విధమైన అంటే గ్లోబల్ క్లూస్ ని చూడలేదు. సో దాని ప్రకారం ఫ్లాట్ ఓపెన్ అయినా స్మాల్ గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ ఓపెన్ అవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి ఈరోజు జరిగిన సినారియో ప్రకారము. సో ఈ రెండింటి లెవెల్ కనుక బ్రేక్ చేసి పైన 30 మినిట్స్ అయినా సరే, కింద 30 మినిట్స్ అయినా సరే మార్కెట్ హోల్డ్ చేస్తేనే ఒక సింగిల్ డైరెక్షన్లోకి మార్కెట్ రావడానికి అవకాశం ఉంటుంది. ఓకే, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ మీద కూడా చాలా క్లారిటీగా ఒక వీడియో మీకు చేసి పెడతాను. ఓకే, అందరికీ రీచ్ కావాలి కాబట్టి మీరు ప్రతి ఒక్కరు కూడా మన వీడియోని కంపల్సరీగా మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటే స్టాక్ మార్కెట్ రిలేటెడ్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ మీరు షేర్ చేస్తేనే అందరికీ ఉపయోగపడుతుంది అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, సో నెక్స్ట్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ. సో ఏదైతే మనం ప్రొడక్ట్ చేసామో అది డెఫినెట్గా జరిగింది మార్కెట్లో. మీకు ఏం చెప్పాను, ఇక్కడ మార్కెట్ చూడండి, ఇక్కడ వరకు మార్కెట్ రెసిస్టెన్స్ తీసుకున్న తర్వాత బ్రేక్ చేసుకుని పైకి సపోర్ట్ బ్రేక్ చేసింది, వెళ్తుంది ఇక్కడ వరకు అని. ఎక్కడ వరకు అని చెప్పాను, 39,700 మన రెసిస్టెన్స్, మార్కెట్ అక్కడ వరకు వెళ్తుంది అని చెప్పడం జరిగింది. సో ఈ లెవెల్లో 37,700, ఈ లెవెల్కి వచ్చేసి 750 అరౌండ్. ఓకే, హై లెవెల్ వచ్చేసి 774 హై లెవెల్. చూడండి క్లారిటీ, చాలా క్లారిటీకి మనం చెప్పడం జరిగింది. దాంట్లో మీరు గమనిస్తే ఈ హై వేసిన క్యాండిల్ ఏదైతే ఉందో అది రెడ్లో క్లోజ్ అయింది, అలాగే ప్రైస్ కూడా బాగా రిజెక్ట్ అయింది. సో ప్రైస్ రిజెక్ట్ అయ్యి మార్కెట్ డౌన్ అయిన తర్వాత మళ్ళీ అదే లెవెల్కి వెళ్ళింది కాబట్టి ట్రై చేసింది మార్కెట్ పైకి పోవడానికి, బట్ మళ్ళీ సెల్లింగ్ ప్రెషర్ వచ్చి మార్కెట్లో కిందకు వచ్చింది. సో ఇప్పుడు ఏమిటంటే ఈ లెవెల్ కనుక మార్కెట్ బ్రేక్ చేసింది అంటే డ్యామ్ షూర్గా మార్కెట్ ఫాలో అవడానికి పెరగడానికి అవకాశం ఉంది. ఇక్కడ మీకు ట్రయాంగిల్ బ్రేక్అవుట్ కూడా అవడానికి దీంట్లో ఎక్కువ అవకాశం ఉంది కాబట్టి ఎనీ పాయింట్ ఆఫ్ టైం మార్కెట్ పైన ఓపెన్ అయినా మీరు హోల్డ్ చేయండి, లేకపోతే కింద ఓపెన్ అయినా మీరు హోల్డ్ చేయండి, కానీ ఫ్లాట్ ఓపెన్ అయితే మాత్రం డెఫినెట్గా మార్కెట్లో రేజ్ కానీ డౌన్ కానీ అవడానికి దీంట్లో ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో ట్రయాంగిల్ బ్రేక్అవుట్ అవడానికి అవకాశం ఉంది విత్ కన్సాలిడేషన్. ఈ లెవెల్ బాగా గుర్తుపెట్టుకుంటే ఇటువంటి ఆపర్చునిటీ మార్కెట్లో ఎప్పుడూ రాదు. సో ఇక్కడ ఓవరాల్గా చూస్తే ఏమవుతుందంటే మీకు ప్రైస్ రిజెక్షన్ అనేది కింద నుంచి సమానంగా ఉంది, అలాగే పైనుంచి కూడా సమానంగా ఉంది కాబట్టి రేపు ఓపెనింగ్ ప్రైస్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. రేపు ఓపెనింగ్ ప్రైస్ని బట్టి మార్కెట్ యొక్క మూమెంట్ ఆధారపడి ఉంటుంది. పైకి కనుక ఫ్లాట్ ఓపెన్ అయ్యి లేదా గ్యాప్ ఓపెన్ అయితే కంపల్సరీ హయ్యర్ హైస్, డ్యామ్ షూర్గా మీరు దీంట్లో మాత్రం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. హయ్యర్ హైస్ ఫామ్ చేస్తుందంటే సెకండ్ హై ఏదైతే ఉందో హై నుంచి మార్కెట్లో రేజ్ ఉంటుంది, మంచి మూమెంటం కూడా రావడానికి అవకాశం ఉందన్నమాట. అలాగే ఇక్కడ చూడండి, 39,600, సో 600 రెసిస్టెన్స్ లెవెల్, 400 సపోర్ట్ లెవెల్, చాలా నేరో వచ్చేసింది అన్నమాట. ఈ నేరో రావడం వల్ల మంచి మూమెంటం రావడానికి డెఫినెట్గా అవకాశం ఉంటుంది. ఓకే, ఏ రెండు లెవెల్స్ మధ్యన, ఒకవేళ మార్కెట్ ఈ రెండు లెవెల్స్ని బ్రేక్ చేసుకుంటే ఇలా మార్కెట్ ఫస్ట్ 50 మినిట్స్ క్యాండిల్ కనుక క్లోజ్ అయింది అంటే లో బిలో సెల్, లేకపోతే హై అబౌ బై, ఈ రెండు పాయింట్లు గుర్తుపెట్టుకోండి. రిస్క్ మీ అండర్లో ఉండాల్సిందే మీరు ట్రేడ్ చేయాలంటే, అప్పుడే మీరు ట్రేడింగ్ చేయడానికి అర్హులవుతారన్నమాట. నెక్స్ట్ వచ్చేసి రిలయన్స్. సో రిలయన్స్లో మనకి బెస్ట్ ఆపర్చునిటీ వస్తుంది. మీరు ఒక పని చేయండి, ఒక ఇప్పుడు వచ్చేసి రిలయన్స్ మనం చెప్పిన దాని ప్రకారము ఈ మంత్ ఎండింగ్ కానీ తర్వాత కానీ మనకి 2,900 వెళ్ళడానికి అవకాశం ఉందని చెప్పి చెప్పడం జరిగింది దీంట్లో. ఓకే, ఇప్పుడు మాత్రం 2,700 నడుస్తుంది కాబట్టి పొజిషనల్గా మీరు బై చేయాలనుకుంటే బెస్ట్ బయ్యింగ్ లెవెల్ ఆల్రెడీ ఇప్పుడు రీచ్ అయినట్టు లెక్కేమాట. సో ఎవరైతే పొజిషనల్గా ట్రేడ్ చేయాలనుకుంటే ఈ లెవెల్ చేయండి, లేకపోతే ఫ్రైడే వరకు వెయిట్ చేయండి. ఫ్రైడే రోజు మనం ఎలాగో ఒక స్టాక్ గురించి, పొజిషనల్ స్టాక్ గురించి మనం చెప్పుకుంటాం కాబట్టి అక్కడ మీకు ఇంకా బెస్ట్ ఆపర్చునిటీ ఏదైనా ఉంటే రిలయన్స్లో అక్కడ ఇస్తానమాట. సో ఇంట్రాడేలో మీరు గమనిస్తే ఇంట్రాడేలో మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఈ లెవెల్లో ఓపెన్ అయింది, హయ్యర్ లెవెల్లోనే ఓపెన్ అయింది, మార్కెట్ బాగా ప్రైస్ రిజెక్షన్ అవుతుంది. అయిన తర్వాత చూడండి ఇక్కడ అక్కడ దాని కిందే ఓపెన్ అయిన తర్వాత మార్కెట్లో కొద్దిగా రేజ్ వచ్చిన తర్వాత
తర్వాత కూడా ఫాల్ జరిగి కన్సాలిడేషన్ అయిపోయింది. ఏదైతే జరగాల్సిందో అది జరిగిపోయింది. సో దట్ ఫర్దర్ ర్యాలీ ఏ విధంగా ఉంటుంది అనే పాయింట్ మనం చర్చించుకుంటున్నాం. ఎన్నో రోజుల నుంచి చూడండి మార్కెట్ ఇదే లెవెల్ని బేస్ చేసుకుంటుంది కాబట్టి 2710 మన రెసిస్టెన్స్ లెవెల్, స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లెవెల్ అన్నమాట. ఓపెనింగ్ క్యాండిల్ కనుక బ్రేక్ చేసిందంటే దాని హై పై నుంచి బై చేయాలండి, లోని స్టాప్ లాస్ పెట్టుకోండి. ఓపెనింగ్ క్యాండిల్ అంటే 15 నిమిషాల క్యాండిల్ క్లోజ్ అయితే 2710 పైన కనుక క్లోజ్ అయితే హై పైన బై, లోన్ స్టాప్ లాస్, రిస్క్ 1 రివార్డ్ 2. అంటే రిస్క్ కనుక మీకు 10 పాయింట్లు మీరు అక్కడ ఉంటే కనుక ఆ క్యాండిల్ సైజు మీ టార్గెట్ కొండకాడి నుంచి 20 పాయింట్లు పెరగాల్సింది. పెరిగేదాకా మీరు అమ్మకూడదు. ఈవెన్ 10 పాయింట్లు వెళ్ళిన తర్వాతనే మీరు ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకుని దాని ప్రకారం ట్రేడ్ అటెంప్ట్ చేయండి. దీంట్లో హోల్ రియల్ ఫాలింగ్ జరగాలి అంటే మాత్రము మార్కెట్ మళ్ళా 2690 సపోర్ట్, ఈ సపోర్ట్ లెవెల్ కింద బ్రేక్ చేసినా కూడా మార్కెట్ ఇక్కడి నుంచి కిందకి రావడానికి అవకాశం ఉంది. 2660 ఆల్రెడీ మనం చెప్పాము బెస్ట్ బై అవుతుంది అన్నమాట. ఎందుకునంటే ఇక్కడ ప్రతి పాయింట్ మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఇంతకుముందు మనం అరబిందో ఫార్ములా కూడా క్లియర్గా చెప్పాము, మార్కెట్ 760 ఉన్నప్పుడు 660 వరకు 650 వరకు వస్తుంది, వచ్చినప్పుడు పొజిషనల్ బై చేయాలని చెప్పాము. అలాగే దీంట్లో కూడా 2660 అనేది మోస్ట్ ఇంపార్టెంట్ లెవెల్. దీని మీద మనం చాలా వీడియోలు చేసుకున్నప్పుడు 2660 అనేది మన టార్గెట్ లెవెల్ అయింది. ఆ టార్గెట్ లెవెల్ దగ్గరికి వచ్చిన తర్వాత మళ్ళా మార్కెట్ పెరగడానికి అవకాశం ఉంది. ఇక్కడ వరకు వచ్చిన తర్వాత నుంచి మార్కెట్ కంటిన్యూస్గా ర్యాలీ ఉండడానికి అవకాశం ఉంది. ఆ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి జేహెచ్డబ్ల్యూ స్టీల్ ఐ థింక్ సో రేపు కానీ ఎల్లుండి కానీ క్వార్టర్లీ రిజల్ట్స్ ఉన్నట్టున్నాయి. సో రిజల్ట్స్ రేపు ఉంటే కనుక, ఎందుకంటే నేను ఎక్కువ న్యూస్ బేస్డ్ ఎక్కువ ఆలోచించను, న్యూస్ బేస్డ్ ట్రేడింగ్ నేను చేయను. ఓన్లీ నాకు స్క్రీన్ మీద ఏం కనిపిస్తుంది దాని ద్వారా అర్థం చేసుకుని ప్రైస్ యాక్షన్ టెక్నికల్ అనాలిసిస్ అనే పాయింట్ని రీసెర్చ్ చేసి ప్రైస్ యొక్క ప్రొడక్షన్ గమనించి దాని ప్రకారమే ట్రేడ్స్ అటెంప్ట్ చేయడం కానీ లేకపోతే కోర్సెస్ కండక్ట్ చేయడం కానీ జరుగుతుంది అన్నమాట దాని గురించే. సో న్యూస్ ఉంటే ట్రేడ్ చేయకండి, న్యూస్ లేకపోతే మాత్రమే ఇప్పుడు నేను చెప్పే లెవెల్స్ మీకు అర్థమవుతాయి. ఎంత న్యూస్ ఉన్నా లేకపోయినా కూడా ఇక్కడ పాయింట్ క్లియర్గా గమనించండి, మార్కెట్లో ఒక ట్రెండ్ లైన్ వేస్తున్నాను, ట్రెండ్ లైన్ ఇప్పుడు బ్రేక్అవుట్ జరిగి పైన క్లోజ్ అయ్యి ఉంది. సో అలాగే ఇప్పుడు 680 లెవెల్ కనుక మార్కెట్ బ్రేక్ చేస్తే మార్కెట్ డైరెక్ట్గా 660 లెవెల్ వరకు వస్తుంది. ఓకే, 680 బ్రేక్ అయితే డైరెక్ట్గా 660 వరకు వస్తుంది. లేదు మార్కెట్లో బెస్ట్ బై అంటే, ఒకవేళ ఏ న్యూస్ వచ్చినా కూడా బెస్ట్ బై చేయాలి మనం అనుకుంటే మాత్రం దీంట్లో వచ్చేసి, సో బెస్ట్ బై అని ఉంటే మీరు ఒకవేళ న్యూస్ వచ్చే మూమెంట్ ముందు లైవ్ మార్కెట్లో కనుక మీరు అనుకుంటే మీరు 654 దగ్గర ఒక బై ఆర్డర్ పెట్టుకోండి. ఓకే, న్యూస్ ఉన్నప్పుడు మాత్రమే, రేపు కానీ ఎల్లుండి కానీ 654 దగ్గర ఒక బై ఆర్డర్ పెట్టుకోండి. న్యూస్ రానివ్వండి, అది ఒక టచ్ చేసిన తర్వాత మళ్ళీ మార్కెట్ పైకి వెళ్ళడానికే చూస్తుంది అన్నమాట. అదొక పాయింట్. రేపు ఇంట్రాడేలో మూమెంటం చూడాలంటే 680 ఇస్ ద సపోర్ట్ లెవెల్. సపోర్ట్ లెవెల్ బ్రేక్ అయితే కిందకి వస్తుంది 660 వరకు. అలాగే రెసిస్టెన్స్ లెవెల్ క్లియర్ ఉంది 690 బ్రేక్ అయిందంటే 780 అయితే డ్యామ్ షూర్గా వెళ్ళిపోతుంది అన్నమాట. అంటే పైన ఒక 30 పాయింట్స్ ఉంది, కిందేమో 20 పాయింట్స్ ఉంది టార్గెట్. దాని ప్రకారంగా ప్లాన్ చేసుకోండి, ప్రాపర్ స్టాప్ లాస్ పెట్టుకునే ట్రేడ్ సెటప్ చేయండి. నెక్స్ట్ మీకు ఇంకో ఆల్రెడీ మీకు చెప్పాను, టొరెంట్ ఫార్మాస్యూటికల్స్ చాలా రోజుల నుంచి మార్కెట్ పడుతూనే ఉంది, మీరు గమనించండి. చాలా రోజుల నుంచి మార్కెట్ పడుతూ ఉంది, చూసారా మార్కెట్ అంతా కంప్లీట్గా మార్కెట్ పడుతూనే ఉంది. ఇప్పుడు దీన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి, ప్రైస్ లో లెవెల్ నుంచి బాగా ఇంక్రీజ్ అయినట్టు బాగా కనిపిస్తుంది కానీ ఇక్కడ ఒక కన్సల్టేషన్ జోన్ ఉంది, ఆ కన్సల్టేషన్ జోన్ దాటాలి. నాకు తెలిసినంతవరకు రేపు ఏమవుతుందంటే మన టొరెంట్ ఫార్మాస్యూటికల్స్లో మీకు గ్యాప్ అప్ అవడానికి ఎక్కువ అవకాశం ఉంది. గ్యాప్ అప్ అంటే లైక్ ఈరోజు 2985 ఉంది, 3000 లేదా 3025 మధ్యలో ఓపెన్ అవడానికి అవకాశం ఉంది. ఇంకా ఎక్కువ ఓపెన్ అయినా కూడా ఇంకా మంచిది, ఎందుకంటే ఇక్కడ నుంచి కూడా మనకి సెల్లింగ్ అనేది జరిగింది కాబట్టి డెఫినెట్గా మార్కెట్ ఎంత గ్యాప్ అప్ ఓపెన్ అయినా కూడా వెంటనే ప్రైస్ రిజెక్షన్ అనేది డెఫినెట్గా మీరు చూస్తారు. ఏదైతే బాగా ప్రైస్ రిజెక్షన్ అయిందో ఆ క్యాండిల్ లో బిలో షార్ట్ సెల్ చేయండి. ఓకే, ఈరోజు లో ఏదైతే ఉందో ఆ లోని మార్కెట్ బ్రేక్ చేస్తుంది. ఇది ఒక స్ట్రాటజీ, ఆ స్ట్రాటజీకి సంబంధించిన డీటెయిల్స్ నేను ఒక మనకి మంచి సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత వ్యూస్ కూడా పెరిగిన తర్వాత అప్పుడు ఇది రివీల్ చేస్తాను. డెఫినెట్గా మార్కెట్ పైకి ఎంత పైకి ఓపెన్ అయితే ప్రైస్ రిజెక్షన్ కనుక మీరు గమనించారంటే, ఒక క్యాండిల్ ఉంది అంటే ఒక క్యాండిల్ రేంజ్ ఉందంటే దాంట్లో కనీసం 50% కంటే ఎక్కువ ప్రైస్ రిజెక్షన్ అవ్వాలి. అలా అయితే కనుక డెఫినెట్గా ఆ క్యాండిల్ లో నుంచి సెల్ చేయండి, హై స్టాప్ లాస్. ఓకే,
రిస్క్ ఏం లేదు, ఇదంతా రిస్క్ మీకు. ఆ క్యాండిల్ రేంజ్ టార్గెట్ మాత్రం నిన్నటి లోని మార్కెట్ కంపల్సరీ బ్రేక్ చేస్తుంది. ఓకే, ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి. సో వీడియోలో కంటెంట్ మీకు ఏ విధంగా రీచ్ చేయాలని చెప్పి అనుకున్నా, రీచ్ అయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే ఎవరైనా కోర్సెస్ నేర్చుకోవాలి తప్పకుండా, మంచి అనాలిసిస్ ద్వారా నేను మంచి ట్రేడింగ్ చేయడానికి ఒక ప్రొఫెషనల్ ట్రేడర్గా మీరు ఎదగాలి అనుకుంటే ఎన్కేఎస్ ప్రైస్ యాక్షన్ టెక్నికల్ అనాలిసిస్ బేసిక్స్ టు అడ్వాన్స్డ్ కోర్సు ఉంది. మీకు నోట్ నేర్చుకోవాలని ఉంటేనే దాంట్లో జాయిన్ అవ్వడంత మాత్రం నేను కాల్స్ మాత్రం ప్రొవైడ్ చేయను. దాంట్లో మీరు మంచి ట్రేడర్గా ఎదగడానికి సంబంధించి ప్రతి ఎవ్రీ వీక్ సాటర్డే కానీ సండే కానీ 2 అవర్స్ డిస్కషన్ క్లాస్ పెట్టి మిమ్మల్ని మంచి ట్రేడర్గా తయారు చేయడానికి సాయశక్తుల కృషి చేస్తాను. కానీ ఎవరు టిప్స్ ఇస్తాను అని చెప్పి కోర్సులో మాత్రం జాయిన్ అవ్వకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.